గన్ స్మిత్ పదం ఏంటి, గోల్డ్ స్మిత్ ఉంటారు కదా, అలా సిమిలర్ గా గన్ స్మిత్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ లైక్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ తో ఫైట్స్ ఉంటాయి. క్లైమాక్స్ నేను పెట్టిన పేరు ఏంటి, చూస్తే లైక్ అది నిజంగా ఒక ఫ్యాక్టరీలో గన్స్ తయారు చేసినట్టు ఉంటది. ఒక్కో గన్ ఎట్లాగా పిలవాలి అని. సో ఐటీఆర్ గారు చెప్పిన చెప్పిన గోల్డ్ కలర్ ఉన్న ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్ వచ్చింది. సో ఇక్కడ ప్రొటాగనిస్ట్ వచ్చి మెయిన్ హీరో వచ్చి వచ్చేప్పటికి వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ దిస్ సంథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ ద హీరో మేక్స్ ఎ గన్. ఆ గన్ ఒక కన్ను కాదు, రకరకాల గన్లు ఉంటాయి. సన్నగా, లావుగా, పొట్టిగా, పొడుగ్గా పల్లెటూరులో తయారు చేస్తే గన్లు ఎలా తయారవుతాయి. గన్ స్మిత్ పదం ఏంటి, గోల్డ్ స్మిత్ ఉంటారు కదా, అలా సిమిలర్ గా గన్ స్మిత్. సో అక్కడ వాళ్ళు గోల్డ్ డీల్ చేస్తారు, ఇక్కడ హీరో గారు గన్స్ డీల్ చేస్తారు. గన్ మేకింగ్ సినిమాలు ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా రీసెర్చ్ అవసరం, ఎందుకంటే ఇది సొఫిస్టికేటెడ్ మంది ఫ్యాక్టరీస్ ఉండవు, అన్ని తీసుకొచ్చేసి రెడీగా అసెంబ్ల్ చేయడానికి ఈచ్ ప్రాపర్టీ మనం రెడీ చేసుకోవాల్సింది. దట్ మీకు మన ప్రాపర్ ఫిజిక్స్ కరెక్ట్గా వర్కౌట్ అవ్వాలి. ఒక చిన్న మిస్టేక్ ఉన్న గన్ మిస్ఫైర్ అవుతుంది, తర్వాత మనకే రిస్క్ అది. బేసిక్గా ఈ గన్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అనేటప్పుడు కొన్ని బుక్స్ చదవడం జరిగింది. షూటర్స్ బైబల్ ఒకటి, అడ్వాన్స్డ్ గన్ స్మిత్ ఒకటి, అండ్ తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే హోమ్ మేడ్ గన్ స్మిత్ బై రొనాల్డ్ బి బ్రౌన్ అనే ఒక అదర్ రాసిన బుక్. సో ఆ బుక్ నుంచి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాం. సో ఇది మనకి ఏంటంటే ఏదో ఒక పెద్ద మెట్రో సిటీస్ జరుగుతున్న కథ కాదు, ఒక రూరల్ ఏరియాలో జరుగుతున్న కథ. సో ఆ రిసోర్సెస్ నుంచి మనకి గన్ తయారు చేయడం చేయాలి. మనం అలాంటి ఒక ఆర్గానిక్ రూటెడ్ వేనే ఎంచుకున్నాం అనమాట ఈ పర్టికులర్ గన్ మేకింగ్లో. ఫైనలీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ వి క్రాక్డ్ ఎవ్రీథింగ్. ఈచ్ స్టేజ్ అయితే ఎట్లా ఉంటుంది అని చెప్పి, సో నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు ఒక రోజు అండ్ ఐ కుడ్ సీ డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ ఆఫ్ గన్, డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ గన్ మేకింగ్. ఈచ్ పార్ట్ ఈ పార్ట్ ఎలా చేయాలి, ఆ పార్ట్ ఎలా చేయాలి. స్కూల్లో మనం సైన్స్ ఫెయిర్ ఎలా ఉందో అట్లాగా ఈచ్ సెక్షన్ అట్లా అనిపించింది అనమాట. అట్ ద సేమ్ టైం మాకు ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది, ఏంటంటే ఇన్ని గన్స్ ఉంటాయి సినిమాలో, రూల్స్ అండ్ రూల్స్ ఆఫ్ గన్స్. మాకు ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ అంటే పేర్లే పెట్టాలని, వి డెఫినెట్లీ కాంట్ కీప్ AK-47 ఆర్ AK-50 ఆర్ AK-4 రివాల్వర్స్. సో సూపర్ స్టార్స్ పేర్ల మీద వాట్ ఇన్ కేస్ వీ ప్రతి ఒక గన్ని నేమ్ చేస్తే అట్లా. చూడగానే ఒక ఈ గన్ చూడగానే సమ్ రిజెంబ్లెన్స్ ఆఫ్ ఒక ఎన్టీఆర్ గారు లైట్గా, ఇప్పుడు అంతా వచ్చినా కానీ పొడుగ్గా ఉన్నాం. సో ఎన్టీఆర్ గారు చెప్పు చెప్పిన గోల్డిష్ కలర్ ఉన్న ఆ టైప్ ఆఫ్ గన్. చిరంజీవి గారు ఏమో కొలం సమయంలో కొద్దిగా ఆ టైప్ ఆఫ్ అంటే చూస్తున్నప్పుడు కొద్దిగా గుర్తు చేయడం, ఇలా కృష్ణ గారు చూస్తే కౌబాయ్ సినిమా చేస్తున్నారు. సో కొద్దిగా లాంగ్ ఉంటుంది, చాలా లాంగ్ ఉంటుంది, సిల్వర్ ఇష్యూ ఉంటుంది. సో అట్లా కొద్దిగా గుర్తు వచ్చేటట్టుగా కూడా వేరు పెట్టడం జరిగింది. ఈ గన్స్ అన్ని తీసుకెళ్లి మేము పర్టికులర్ లొకేషన్ లో పెట్టిన తర్వాత ఆ విజువల్ చూస్తే లైక్ అది నిజంగా ఒక ఫ్యాక్టరీలో గన్స్ తయారు చేసినట్టు ఉంటుంది. లిటరల్గా నేనే కాదు, టీమ్ అందరూ లవ్లో పడ్డారు ఆ ఒక దీంతో. ఎక్స్ట్రాడినరీ అనిపించింది ఆ సిచ్యువేషన్. సో వి హ్యాడ్ ఫన్ ఈ ప్రాసెస్లో. నాకు అనిపించింది ఏంటంటే ఇది నాకు ఈ సినిమా గురించి అని కాదు, ఒక లైఫ్కే బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే మనకు అన్నీ చాలా టఫ్గా అనిపిస్తుంది, కానీ చేస్తున్నప్పుడు అది ఈజీ అయిపోతుంది. అంటే ఇట్ లైక్ జస్ట్ లైక్ మేకింగ్ గన్, అసలు అది ఇమాజిన్ కూడా చేయలేదు స్టార్టింగ్లో. సో ప్రాసెస్లోకి దిగిన తర్వాత ఇట్స్ ఈజీ. యాక్షన్ ఇస్ హై వోల్టేజ్ యాక్షన్. దీనిలో రెండు ఛాలెంజెస్ అనిపించాయి. వన్, హౌ డు వి అంటే బికాస్ ద హీరో షుడ్ మేక్ ద గన్ ఫ్రమ్ స్క్రాచ్. ఒకటి చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఇలా చెప్తున్నట్టు ఒకడు వన్ ఆన్ వన్ ఫైట్ కాదు, అండ్ యాజ్ ద క్యారెక్టర్ ఇస్ గ్రోయింగ్ ఫైట్ నెంబర్ ఆఫ్ ఫైట్ 21తో ఫైట్ ఉంటుంది, నెక్స్ట్ 50 పీపుల్తో ఫైట్ ఉంటుంది, నెక్స్ట్ 500 పీపుల్తో ఫైట్ ఉంటుంది. క్లైమాక్స్ వచ్చేటప్పటికి దేర్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్తో ఫైట్స్ ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ విల్ బి ఎ ఛాలెంజ్ ఆ క్లైమాక్స్ ఎస్పెషలీ హౌ వి ఆర్ గోయింగ్ షూ. చిన్న మీనియేచర్స్ తీసుకొచ్చి సెటప్ ఇక్కడ ఇసుక వేసి, సో ఇలా గ్రౌండ్ ఫీల్ తీసుకురావడం కోసం చిన్న చిన్న బొమ్మలు తీసుకొచ్చి వీటితో యాక్షన్ కొరియోగ్రఫీ చేయించి ఫస్ట్ ఫన్ అండ్ ఓకే. ఇది చూస్తే డిస్కస్ చేస్తున్నప్పుడు వినేవాళ్ళు భయపడేవాళ్ళు, ఇంత పెద్దది ఎలా అచీవ్ చేస్తారు లేదు అని. బట్ యాక్చువల్లీ ఒక స్టోరీ బోర్డ్ ఎలా పిక్చర్ ఇచ్చిందంటే ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ ఫాలో. అండ్ ఆల్సో వీ కెన్ నాట్ పోర్ట్రే లైక్ ద వే వీడియో పోర్ట్రే చేసినట్టుగా వీ కాన్ డూ. 3D డిజైన్ చేద్దాం అనుకున్నది వెరీ ఎక్స్పెన్సివ్. నాకు వద్దు, మా ఇంట్లో మా అబ్బాయి పిల్లలు మేనేజర్స్ తీసుకొని వచ్చాం. సో బేసికలీ వెళ్ళడానికి ఒక రకంగా ఉండేట్టుగా హీరో ఆడంగా ఉండేట్టుగా, ఫైనల్లీ ఏంటంటే హీరో ఏంటంటే ఇంట్లో అబ్బాయి బొమ్మలు లేవు, అమ్మాయి బొమ్మలు ఉన్నాయన్నమాట. సో విత్
అమ్మాయి బొమ్మను నేను అనమాట మీనేచర్ వర్షన్ చర్చగా షూట్ చేసినప్పుడు కొన్ని లైవ్ లో షూట్ చేసాం, కొన్ని ఇలా బొమ్మలు తీసుకొని వచ్చి చేసాం. స్మోక్ ఎఫెక్ట్ గా బాంబు వెళ్ళాలంటే ఎవరో స్మోక్ చేసి స్మోక్ ఎఫెక్ట్ వచ్చేదన్నమాట. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎంటైర్ క్లైమాక్స్ సీక్వెన్స్ యు నీడ్ ఫర్ 15 మినిట్ అండ్ టు హోల్డ్ ద ఆడియన్స్ ఫర్ 15 మినిట్ అండ్ టు షూట్ విత్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ ఆర్టిస్ట్ పీపుల్ అంటే షూటింగ్ టీమ్ పెద్దగా ఉన్నా సరే నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ దట్ ఫైట్ విల్ బి 1,000-1,500 ఇన్ ద ఫైట్, 1,000 గూమ్స్ అన్నమాట. వి వాంటెడ్ టు రియల్ పీపుల్ ఉండాల్సిందే. ఈవెన్ సమ్ ఆఫ్ ద బ్లాస్ట్ వీడియో ఏదో సిడీలో క్రియేట్ చేసినా రియల్ లాగా క్రియేట్ చేసాం, రియల్ షాట్ లాగా తీసుకొని చేసాం. ఇందాక అంటున్నట్టుగా అంత పెద్ద గ్రౌండ్ ఎందుకు కాదు, మిజైల్ పెట్టుకొని పక్కన నాటి ఇక్కడ పెట్టి మిజైల్ పడడం వేస్ట్ కదా. ఇట్ షుడ్ బి లైక్ అ వార్ జోన్ అంటే అట్లీస్ట్ ఒక ఇక్కడ ఇంకా చూసారంటే అట్లీస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అయినా సరే ఉండాలి డిస్టెన్స్ బిట్వీన్ ద ఫైట్ హ్యాపెనింగ్. అది యాక్చువల్లీ మీరు ఆ మినియేచర్ చూస్తే అమ్మాయి ఒక గీసం, అమ్మాయి చూస్తూ ఇలా ఫైర్ చేసుకున్న టైప్ కోసేటట్టు కర్పూర్ వేసి అక్కడ ఫైర్ వేసి సో జీప్ ఒకటి ఫైర్ అవుతుంది. మనం ఇక్కడ షూట్ చేసింది కర్పూర్ కర్పూర్ పెట్టాం. టెస్ట్ షూట్ చేసేటప్పుడు కొన్ని ఏమో మనం మినియేచర్స్ చేసాం అండ్ కొన్ని షూట్ విత్ సమ్ ఆర్టిస్ట్ దర్శన్ టీమ్. సో బేసికల్లీ ఇప్పుడు అమ్మాయి ప్లేస్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం చెప్పా అంటే ఇంత సెట్ చేసి ఇంత పెద్ద కష్టపడిన తర్వాత అందరూ ఇన్స్టాగ్రామ్ అంటే వెరీ హ్యాపీ. నేను ఈ రీల్ చూసాను, నేను మురుగన్ ఇది ఫాలో అవుతుంటాను, అప్పనే మురుగన్ అని చెప్పి తమిళనాడులో ఒక ఫేమస్ పేజ్ అనమాట ఇన్స్టాగ్రామ్ లో. అందులో మిలియన్ వ్యూస్ ఈ సెట్ గురించి చూసాను నేను. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ అయింది అసలు నాకు వచ్చేసి చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఏమైంది అంటే మేము షూట్ చేస్తున్నాం క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు ఎస్పెషలీ నావెల్ చైతన్య ఏదో వచ్చింది అనమాట. మేము సెట్ చేసిన వెనకాల పెద్ద పుట్ట ఒకటి ఉందంట సార్, మాకు తెలియదు అది, మేము సెట్ చేసేటప్పుడు అది మాకు తెలియదు. జనం అందరూ డైరెక్ట్ అక్కడ పూజ చేసుకొని మేము ఈవినింగ్ వెళ్ళేసరికి స్వామి ముందు ఎన్ని కొబ్బరికాయలు కొట్టేసి ఉంటారు, ఎవరు పూజ చేస్తారు ఇలా అంటే. సో లిటరల్ గా వాళ్ళు నిజంగా ఇక్కడ కొత్తగా ఏదో పెట్టేశారు విగ్రహం అన్నట్టు పూజ చేశారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎలా చేశారు అంటే బేసిక్ గా అడిగిందే కొంచెం నేటి వస్తుంది ఇదో ఇన్ని ఇన్ని కొబ్బరి చెప్పులు ఉన్నాయి ఏంటి. సో జనాలకు అంత ఒరిజినల్ గా స్టాచ్యూ అనిపించిన మా సెట్ అలా అనిపించింది, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. క్లైమాక్స్ కి నేను పెట్టిన పేరు ఏంటంటే మాస్ సంభవం. సో క్లైమాక్స్ అని రాసి మాస్ సంభవం అనిపిస్తే లైక్ వార్ఫుల్ ఇలా ఉంటుంది అది, అలా ఇమాజినేషన్ ఉంది కాబట్టి జస్ట్ పుట్ వన్ వర్డ్ మాస్ సంభవం. హీరోయిజం అనేది కథలో నుంచి రావాలి, అలా యాక్సెప్ట్ చేయాలి ఆడియన్స్. సో అలాంటి కథ ఇది. ఐఎమ్ షూర్ జస్ట్ నాట్ మై ఫాలోవర్స్ ఆర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అనే కాకుండా ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అండ్ మా ఫిల్మ్. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ లెట్స్ వాచ్ మాస్ అమౌంట్.